హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలసర్నర్ వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే సార్. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, మనకు తెలుసు ఆయన జగన్ గారి పేరు చెప్తే చాలు అలా ఒంటి కాళ్ళ మీద లేచినట్లు లేస్తారు. అలాంటిది ఆయన విజయమ్మ గారిని కలవడం చర్చనీయాంశమైంది సార్. అసలు ఎందుకు కలిసారు, రాజకీయ పరంగా ఏదైనా అంశాల మీద డిస్కస్ చేయడానికి అని చెప్పేసి మీ ఒపీనియన్ సార్ వీటిపైన. యాక్చువల్గా మామూలుగా అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ ఎంత ఎనిమిసో మనకు తెలుసు. గతంలో జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ బూతులు తిట్టాడు, ఆ క్రమంలో వాళ్ళ అమ్మను కూడా తిట్టాడు. మామూలుగా బూతులు అంటేనే స్త్రీలను కించపరిచేవి మన బూతులు. సో వాళ్ళ అమ్మని సంబోధిస్తూ ఆయన బూతులు తిట్టిన వీడియోలంతా ఉన్నాయి. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఒక లిమిటేషన్ ఏముండదు, ఆయన మాటలు కానీ బూతులు లేకుండా ఆయన మాట్లాడలేడు, ఆయనకు అలవాటు అయిపోయింది. సో అట్లాగే తన కోపాన్ని ఎవరి మీద ఉన్నా కూడా దాచుకునే నేచర్ కూడా వాళ్ళిద్దరికీ లేదు. జేసీ దివాకర్ రెడ్డి కంటే జేసీ ప్రభాకర్ రెడ్డి మోర్ మిలిటెంట్గా ఉంటాడు. సో అలాగే ఆయన అనేకసార్లు పబ్లిక్గానే తిట్టారు జగన్ని. అట్లాగే జగన్ అధికారంలోకి వచ్చినాక కూడా ఆయన కొంతమందిని తెలుగుదేశంలో ఉన్న వాళ్ళని టార్గెట్ చేశాడు, అందులో జేసీ ఫ్యామిలీ ఒకటి. జేసీ ఫ్యామిలీకి మోటార్ వెహికల్ ఇవి ఉన్నాయి కాబట్టి, వ్యాపారాలు ఉన్నాయి, బస్సులు అవి, దాన్ని దెబ్బకొట్టే పని చేశాడు. అట్లాగే వాళ్ళ మిగతా వ్యాపారాలను కూడా దెబ్బకొట్టే పని చేశాడు. మామూలుగా రాయలసీమలో ఫ్యాక్షనిజంలో ఉండే ఒక లక్షణం ఏంటంటే శత్రువు లేదా ప్రత్యర్థి ఆర్థిక మూలాలని దెబ్బతీయడం అనేది రాయలసీమలో ఒక మోడస్ ఆపరండి, ఒక మెథడ్ అన్నమాట. ఇది మావోయిస్టులు కూడా అక్కడ చేశారు. మావోయిస్టులు కూడా పట్టాల రవి లాంటి వాళ్ళ తోటలు నరికేయడం ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. మావోయిస్టులకు కూడా ఫ్యాక్షనిస్ట్ లక్షణాలు ఉన్నాయని బాలగోపాల్ లాంటి వాళ్ళు కూడా విశ్లేషించారు. ఎందుకంటే అక్కడ పనిచేయాలంటే అటువంటి లక్షణాలు ఉండేవాళ్ళే యాక్టివ్గా ఉంటారనమాట. అది ప్రధానంగా ఫ్యాక్షన్ లక్షణాలలో అదొకటి. ప్రత్యర్థి ఆర్థిక మూలాలను దెబ్బతీయడం, వాళ్ళని బలహీనపరిచేయడం, లేదు ఇంకా ఇది చేస్తుంటే వాళ్ళ ప్రాణాలు కూడా తీయడం, ఇది జరుగుతుంది. సో అదే కల్చర్లో జగన్ కూడా ఏం చేస్తాడంటే చాలామంది తెలుగుదేశం నాయకుల ఆర్థిక మూలాలని వాళ్ళ వ్యాపారాలని దెబ్బకొట్టే విధంగా చేశాడు. బలహీనపరిచేయడం వల్ల అంటే సడన్గా ఒక 100 కోట్లు 200 కోట్లు లాస్ కలిగే విధంగా చేసి మంచి లూక్రేటివ్గా ఉన్న వ్యాపారాలని క్లోజ్ చేసిస్తే వాళ్ళు ఉక్కిరిపిక్కిరి అయిపోతారు. మామూలుగా ఉండదు, ఎవరికి వాళ్ళ ఐడియాలజీ ఏమి ఉండదు. అలాంటప్పుడు మన ఎందుకు తెలుగుదేశంలో ఉండి ఇన్ని ఇబ్బందులు పడాలి అనుకొని వాళ్ళు సరెండర్ అయిపోతారు. అట్లాగే తెలుగుదేశం వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఇప్పుడేమీ జగన్ ఒక ఫ్యాక్షన్ లక్షణం కావచ్చు, కానీ ఇది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం అనేది అన్ని రాజకీయ పార్టీలు ఎంతో కొంత చేస్తున్నారు. జగన్ దాన్ని ఆర్గనైజ్డ్గా చేశాడు. సో ఎందుకంటే తనకి ఆ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి. సో ఆ విధంగా వీళ్ళని కూడా ఇబ్బంది పెట్టాడు. జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిల వ్యాపారాలను దెబ్బతీసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అయితే వాళ్ళు జేసీ ప్రభాకర్ దివాకర్ రెడ్డికి ఆరోగ్యం అంత బాగాలేదు, ఏజీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. కానీ ప్రభాకర్ రెడ్డి మాత్రం కొట్లాడుతున్నాడు గట్టిగానే, జైలుకి వెళ్ళొచ్చాడు, తన కొడుకు జైలుకి వెళ్ళాడు, ఇద్దరు కలిసి జైలుకి వెళ్ళొచ్చారు. అయినా కూడా ఆయన ఎక్కడ సరెండర్ అయినట్టే అయితే కనిపించలేదు. ఆయన ఫైట్ చేసుకుంటూనే ఉన్నాడు. లక్కీగా మళ్ళీ తెలుగుదేశం వచ్చింది. ఇప్పుడు కూడా ఆయన ఫైట్ చేయాల్సిన పరిస్థితే కనిపిస్తుంది. తెలుగుదేశం వచ్చినా కూడా ఆయనకేమీ ఊరట దొరుకుతున్నట్టు కనబడలేదు. ఇప్పుడు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాడు, మొన్న కూడా మీటింగ్ పెట్టి చేశాడు. కాకపోతే ఆయనకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేసే పరిస్థితి అయితే ఉండదు. ఆయనకు అనుకూలంగా పనిచేస్తుందా లేదా అనేది పక్కన పెడితే, ఆయనకు వ్యతిరేకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం అయితే పనిచేయదు. ఆ మేరకు ఆయనకు ఊరట మళ్ళీ జగన్ వచ్చింటే ఆయనకు చాలా ఇబ్బందులు ఉండే. అప్పటికి కూడా ఆయన మున్సిపల్ చైర్మన్గా గెలిచాడు. సో ఏదేమైనా తాడిపత్రిలో ఆయన ముద్ర అనేది ఖచ్చితంగా ఉంది. ఇటువంటి నేపథ్యంలో నిన్న సడన్గా విజయమ్మతో కూడా ఆయన ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుతున్నారు. విజయమ్మ చేతిలో టీ కప్ ఉంది. సో అది చూసి అందరూ షాక్ అయ్యారు, ఇదేంటి బద్ధ శత్రువులు వీళ్ళిద్దరూ కలవడం ఏంటి అని. సో దాని మీద రకరకాల ఊహాగానాలు బయలుదేరాయి. ఈమె జగన్ తరపునే ఉన్న రాయబారానికి వచ్చిందా లేదా షర్మిల తరపున వచ్చిందా, ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలతో తనకి కొడుకు కూతురు ఇద్దరు ఇంపార్టెంట్ అన్నట్టుగా ఆమె ఇద్దరు ప్రోగ్రామ్స్కి రావడం, ప్రేయర్ చేయడం అవన్నీ చేస్తుంది. ఇబ్బందులు ఉన్నప్పుడు ఆమె ఎస్కేప్ కూడా అవుతుంది ఇద్దరి మధ్య తలదోర్చకుండా, ఎందుకంటే ఎవరికీ చెప్పలేని పరిస్థితి.
ఎవరి లైఫ్ వాళ్ళది, ఇద్దరు ప్రతిపక్షంగా ఒక ఎనిమీస్ లాగా మోహరించారు. ఇటువంటి దాంట్లో ఆమె ఉన్నంతలో నేనేం చేయలేనన్న దీనికి వెళ్ళిపోయింది. కానీ ఆమె అవసరమైనప్పుడు వాళ్ళిద్దరూ సహాయం ఏదైనా అడిగితే తన వల్ల అయితే అది చేసే చేయను అని చెప్పే పరిస్థితులు కూడా ఆమెకు లేదు. అందుకనే షర్మిలను గెలిపించమని అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేసింది. అది జగన్కు కూడా వ్యతిరేకంగా పనిచేసింది. తెలుగుదేశం వాళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకున్నారు. జగన్ని ఓడించమని ఆమె చెప్పినట్టుగా దాన్ని క్రియేట్ చేశారు. నిజానికి ఆమె జగన్ ఓడించమని చెప్పలేదు, తన కూతుర్ని కడప నుంచి మాత్రం గెలిపించమని మాత్రమే చెప్పింది. అంటే కూతుర్ని చెప్పి కొడుకుని చెప్పలేదు కాబట్టి కొడుక్కి వ్యతిరేకం ఉన్నట్టే కదా అన్న ఇది కూడా డెరివేషన్ వస్తుంది. ఓకే, అలాగే వచ్చింది మొత్తానికి. సో ఏదేమైనా ఇప్పుడు ఆమె జేసీ ప్రభాకర్ రెడ్డిని ఆమెకి వెళ్ళి కలిసిందా, ప్రభాకర్ రెడ్డి వెళ్ళి కలిసాడా, ఇటువంటి ఒక ఊహాగానాలు ఉన్నాయి. సో దానికి నివారించడం కోసమే ప్రభాకర్ రెడ్డి టీము ఎక్స్లో ఒక ట్వీట్ చేశారు. అదేంటంటే ప్రభాకర్ రెడ్డి ఒక హాస్పిటల్కి, ఇక్కడ హైదరాబాద్లో ఒక హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ ఆమె ఎదురు పడింది హాస్పిటల్లో, ఆమె కూడా హాస్పిటల్కి వచ్చింది. అలాగే వాళ్ళిద్దరూ అక్కడ లౌంజ్లో కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి భారీగా వీళ్ళందరికీ ఆమె ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తే, అలాగే వాళ్ళకి బంధుత్వం కూడా ఏదో ఉంది, అందుకని వాళ్ళు మాట్లాడుకున్నారు తప్ప వాళ్ళకి రాజకీయ పరమైన ఇదేమీ లేదు అని, ఇది రాజకీయ ఇంపార్టెన్స్ ఏమీ లేదని ఇచ్చారు. ఇక్కడ డౌట్ చాలామందికే ఉంటాయి, రాజకీయ పరమైన ఇంపార్టెన్స్ లేనప్పుడు ఆ ఫోటో ఎట్లా బయటకు వచ్చింది? వాళ్ళిద్దరికి తెలియకుండా ఫోటో తీయరు కదా. సో వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మరి ఫోటో ఎవరు తీశారో, ఆ ఫోటో ఎందుకు బయటకు వచ్చింది? అంటే ఫోటో బయటికి రావాలని వాళ్ళిద్దరు కోరుకున్నారు అనే కదా అర్థం అనేది ఒక ఇది. కాకపోతే ఒక్కోసారి ఫోటో బయటికి పంపించినా కూడా దానికి రాజకీయ పరంగా ఉండొచ్చు ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా రాజకీయాలు మాట్లాడుకున్నా ఉంటారా, ఈ వీళ్ళిద్దరు ఏం మాట్లాడారు, ఆమె ఈయనకి ఈయన ఆమెకి ఏం సలహా ఇచ్చాడా లేకపోతే ఏం చేశాడు. ఎందుకంటే షర్మిల విజయమ్మ ఆయనకి ఎనిమిస్ కాదు. ఇవాళ కూడా షర్మిల తెలుగుదేశం కూటమికి యాంటీగా ఎక్కడ గట్టిగా ఏం లేదు. ఆ మేరకు షర్మిల ఒక రకంగా షర్మిల కూడా ఉపయోగపడింది తెలుగుదేశం కూటమికి. జగన్ని ఓడించడానికి షర్మిల కూడా బాగానే ఉపయోగపడింది. ఆ మేరకు షర్మిల పట్ల వీళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. కాంగ్రెస్ పట్ల కూడా ఇట్లా తెలంగాణలో కాంగ్రెస్ పట్ల వాళ్ళకి సాఫ్ట్ కార్నర్ ఉంది. కాంగ్రెస్ని గెలిపించడానికి కూడా తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ కృషి చేశారు. ఆ విషయం రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఒప్పుకున్నాడు. అందుకని ఆమె కమ్మ గ్లోబల్ కమ్మ మీటింగ్ మహాసభకు కూడా ఆయన వెళ్ళి కమ్మ వాళ్ళని విపరీతంగా పోడేసి వచ్చాడు. సో ఈ కాంటెక్స్ట్లో షర్మిల అండ్ విజయమ్మ మీద ఆయన కోపం ఉండే అవకాశం లేదు. జగన్ మీద ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే తనని తన కొడుకుని జైలుకి పెట్టాడు, తన వ్యాపారాలని దెబ్బతీశాడు కాబట్టి జగన్ మీద ఆయనకి కోపం ఖచ్చితంగా ఉంటుంది. సో మరి ఇక్కడ షర్మిల తరపున, అందువల్ల జగన్ తరపున ఆమె రాయబారానికి వెళ్ళే ప్రసక్తి అయితే నాకు తెలిసి ఉండదు. ఎందుకంటే ఆయన జగన్ ప్రభాకర్ రెడ్డిని నుంచి ఏమి ఆశిస్తున్నాడు, అంటే ప్రభాకర్ రెడ్డి ఏమన్నా ప్రతీకారం తీర్చుకుంటాడు జగన్ మీద అనేది ఏమన్నా ఉందా అనేది తెలియదు. ఎందుకంటే ఫ్యాషన్ రాజకీయాల్లో రివెంజ్ అనేది ఒక కీలకమైన అంశం. తమకు ఒక అన్యాయం చేస్తే వాళ్ళు మర్చిపోరు. శత్రువుకి అంతకంటే పెద్ద అన్యాయం లేదా పెద్ద నష్టం చేయడానికి వాళ్ళు శాయశక్తుల కృషి చేస్తారు. ఫ్యాక్షన్లో ఇది కూడా ఒక కామన్ ఎలిమెంట్ రివెంజ్ అనేది. సో అటువంటిది ఏమన్నా చేయకుండా ఈయన ఈమెను జగన్ పంపించాడా అనేది ఒక డౌట్. రెండవదేమో షర్మిల వైపు నుంచి ఏమైనా వెళ్ళిందా, షర్మిల వైపు నుంచి వెళితే ఎందుకు వెళ్ళుండొచ్చు అనేది. షర్మిల ఇప్పుడు జగన్కి అంటిగా ఉంది, షర్మిలకున్న లక్ష్యం ఏంటి అంటే జగన్ని ఇంకా దెబ్బతీయడమే లక్ష్యం తప్ప ఇంకే లక్ష్యమో ఆమె కనబడట్లేదు. ఇప్పటివరకు చూస్తే ఆమె అక్కడ ఒక మంచి లీడర్గా ఎదగాలనే లక్ష్యం ఏమీ ఉన్నట్టుగా మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ వైపుగా ఆమె జర్నీ ఏమీ లేదు. ఒక నేను స్టేట్లో ఒక లీడర్గా ఎదగాలి, కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేయాలి అన్న ఇది కనిపించట్లేదు. ఆమె గోల్ అంతా కూడా జగన్ని ఇంకా తొక్కేసేయాలి అనేదే కనిపిస్తుంది. అంటే చంద్రబాబుకి ఏ గోల్ ఉందో జగన్ని నేలమట్టం చేసేయాలని చంద్రబాబు గోలే, ఆమె గోల్ కూడా వేరే గోల్ ఆమెకేమీ కనిపించట్లేదు. మరి అట్లాంటప్పుడు ఆమె తరపు నుంచి విజయమ్మ వచ్చుంటే ఏం మాట్లాడుండొచ్చు
అనేది కూడా ఒక ఊహాగానాలు. ఇవన్నీ ఊహాగానాలే, వాళ్ళన్నట్టు నిజంగానే వాళ్ళు క్యాజువల్గా కలిసి ఉండొచ్చు, లేదు ప్లాన్డ్గా కూడా కలిసి ఉండొచ్చు. అంటే ఈ కోఇన్సిడెన్స్ అనేది కొద్దిగా ఆశ్చర్యం, ఇద్దరు ఇలాంటి వాళ్ళు ఒక హాస్పిటల్లో కలిసి ఉండొచ్చు, కానీ ఆ ఫోటో ఎందుకు బయటకు వచ్చింది, ఫోటో ప్లాన్గా లేకుండా బయటకు రాదు కదా అనేది ఇప్పుడు అందరికీ ఉన్న డౌటు.